ప్రతి ఒక్కళ్ళకి ఇదివరకు న్యాచురల్ అందం. ప్రతి అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచి అమ్మ ముఖానికి పసుపు రాసేది, తలకి మందారం ఆకులు మందార పువ్వుల్ని నూనెలో వేయించేసి వాటిని తలకి పట్టేవాళ్ళు, లేదంటే గనక కుంకుడుకాయలతో తలంటు పోసేవాళ్ళు. చక్కగా ఉండేది. ఆ రోజుల్లో చూస్తే లాంగ్ హెయిర్ ఎక్కువగా ఉండేది, అలాగే దట్టంగా హెయిర్ ఉండేది చాలామందికి. ఈవెన్ పొడుగు ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి పొడుగులు పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి కట్ చేయించుకోవడం ఫ్యాషన్ అయింది. రెండవది, అసలు ఇళ్లలో తలంట్లు పోసుకోవడం మానేసి బ్యూటీ పార్లర్లకు తీసుకెళ్ళి తలలు ఇవ్వడం బిగించేశారు. అంతకుముందు ముఖానికి పసుపులు రాసుకోవడం వల్ల, చక్కగా ఇంట్లోనే ఆ పసుపు కొమ్ములు నూరుకుని రాసుకోవడం వల్ల వాళ్ళు కలకలగా వెలుగుతూ ఉండేవాడు. ఒక్కసారి చూడండి ఎంత న్యాచురల్ బ్యూటీగా ఉంటారు మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు, అత్తలు చూసుకుంటే కనుక. ఇవాళ రోజున పరిస్థితి కృత్రిమం అనగానే ఆనాటి ఆ తరహా సహజ అందం కనిపించట్లేదు. బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మేకప్లు పౌడర్లు రాసుకుంటే అది కూడా తలకాయలు వాళ్ళకి అప్పచెప్తున్నారు, ముఖాలు వాళ్ళకి అప్పచెప్తున్నారు చేయడం. ఇట్లాంటివి ఒక్కోసారి వికటిస్తున్నాయి. అంతవరకు ఉన్న సహజ రూపం పోతూ ఇట్లాంటిది ఒక పెళ్ళి ఆగిపోవడానికి కారణమైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని అరిసికేరే గ్రామానికి చెందిన ఓ యువతకి పెళ్లి నిశ్చయమైంది. క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఆ టైంలో ఆవిరి కారణంగా, ఆవిరికి వచ్చినటువంటి వేడి కారణంగా మొహం వాడిపోయిందంట. దీంతో ఆమె రూపు మొత్తం మారిపోయింది, ముఖం నల్లగా అయిపోయింది, ఆవిరి కారణంగా ముఖం వాచిపోయింది. ఆ తర్వాత ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తున్నారు. ఆ టైంలో అమ్మాయిని చూడడానికి వచ్చిన అబ్బాయి ఆ మొహం చూసి నేను పెళ్లి చేసుకున్నాను అడ్డం తిరిగాడు. వాస్తవానికి కొంతమందికి పడవు బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి. అలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో.